నీట్ పరీక్షను రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఎన్టీఏ చేసిన అవకతవకలను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఎన్టీఏ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు విద్యార్థులు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ అవినీతి అసమర్థ ఎన్టీఏ సంస్థని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రతిపక్ష ప్రతిష్టాత్మకంగా పరీక్షలైన నీట్ మరియు నెట్ పరీక్షల్లో నెలకొన్న అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను గుర్తించడానికి సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని ఏబీవీపీ స్వాగతిస్తుందన్నారు. ఎన్టీఏ యొక్క దిశమన్న దాడం చేయడం జరిగింది. ఎందుకంటే వారం రోజుల క్రితమే నీట్ పేపర్ లీక్ అయ్యి నీట్ పేపర్ని అంగట్లో సరుకుల్లాగా కూరగాయలు అమ్మినట్టు డబ్బులు ఎవరుంటే వాళ్ళకి ఎన్టీఏ అధికారులు అమ్ముకొని ఈరోజు పేద బడుగు బలిగిన విద్యార్థుల్ని ఉన్నత విద్యకి దూరం చేయడం జరుగుతుంది. వైద్యు నారాయణ హరి అంటారు, అంటే వైద్యుడు మనకు కనిపించేటువంటి దేవుడితో సమానము. అటువంటి వైద్యులనే ఈరోజు నకిలీ డాక్టర్లను తయారు చేసి ఈరోజు దేశానికి అందిస్తున్నటువంటి ఎన్టీఏ అధికారులకి సిగ్గుండాలి. ఆ ఘటన మరవక ముందే మొన్నటికి మన జరిగినటువంటి యూజీసీ నెట్ ఎగ్జాము పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాగానే దాన్ని రద్దు చేయడం జరిగింది. అసలు ఎన్టీఏలో ఏం జరుగుతుంది? ఈరోజు సంపన్న వర్గాలకే డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి ఈరోజు వాళ్ళు పువ్వుల్లో పెట్టి ఈరోజు డాక్టర్ పోస్టులని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులని ఇస్తున్నారే తప్పితే నాణ్యమైన విద్యని మెరిట్ విద్యార్థులని ఈరోజు వాళ్ళ యొక్క భక్తుల్ని అగమ్య గోచరంగా మారుతున్నటువంటి పరిస్థితి మన దేశంలో చూస్తూ ఉన్నాం ఈరోజు.